हाय फ्रेंड्स, मिल मेकर पुलाव చేస్తున్నాను. ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఫేస్ అయితే అసలు బాగాలేదు. ముందు వీడియో చూసేసి ఇంకెక్కర హాట్ వాటర్ లో ఇట్లా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు రుచికి సరిపడా salt చాలా రోజులైపోయిందండి అసలు ఇలాంటివి తిని. కొంచెం పసుపు, కొద్దిగా ఎక్కువొద్దు కారం. టేస్ట్ చూసి వేసుకోండి. నేను ఇవాళ కొంచెం స్పైసీగానే చేయాలనుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. అంతే, ఇవన్నీ కలిపేసుకుందాం ఒకసారి. సో ఇలా పెరుగు, అల్లం, సారీ అండి, పెరుగు, ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టేసుకున్నాం. తర్వాత అల్లం శనగపప్పు పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇది కొత్త అల్లం అందుకని అలా ఉంది. కొంచెం షాజీరా, ఒక 5-10 మిరియాలు, 4 యాలక్కాయలు, 4 లవంగ, ఒక చిన్న చక్క, ఇది మరాఠీ మొగ్గ, స్టార్ ఆనియన్, కొంచెం జాపత్రి. ఈ జాపత్రి కొంచెం నాకు అసలు ఇష్టం ఉండదు, ఏదో కొద్దిగా వేసాను అన్నమాట. 2 బిర్యానీ, ఎందుకంటే చికెన్ కాదు కదా అందుకని. కొంచెం కొత్తిమీర, ఒక ఆనియన్ పెద్దది, ఒక టమోటా పెద్ద సైజు, ఒక 2 చిల్లీ అన్నమాట. ఇంకా ఈరోజు అసలైనది సిసలైనది ఏంటంటే చిట్టి ముత్యాలు బియ్యం. చూసారా చిట్టి ముత్యాలు లాగా ఎలా ఉన్నాయో. నాకు ఈ బియ్యం అంటే చాలా ఇష్టం. చికెన్ అయితే ఇంకా టేస్ట్గా ఉండేది, బట్ చికెన్ లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోదా. సో ప్రాసెస్ ఎలాగో, ఏం చేయాలో, ఏం చేస్తానో, నా స్టైల్లో నేను ఎలా వండుతానో చూపిస్తానండి. చూసి నేర్చుకోండి. ఒక్కసారి నేను చేస్తే నా స్టైల్లో కూడా చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. కుక్కర్ పెట్టేసుకున్నాను, కుక్కర్లో చేద్దామని. కొంచెం తొందరగా అయ్యిద్ది. అలాగే చెట్టి ముత్యాలు కదా, కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా వచ్చేది. ఒకసారి ట్రై చేయండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. బిర్యానీ ఆకు స్పైసెస్ తీసుకున్నాం కదండి, అవి వేసుకుందాం అన్నమాట. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. చూసుకోండి మరీ ఎక్కువ మాడిపోకుండా, సిమ్లో పెట్టుకునైనా చేసుకోండి. వంట అనేది మాడిపోతే దాని టేస్టే వెళ్ళిపోయిద్దండి. చూసారా ఇలా ఇలా అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. టపా టపా పెగులుతున్నాయి మిరియాలు. చాలా రోజులు అవుతుంది బిర్యానీలు వంటలు చేసి, అదే పులావు అవి. ఈరోజు ఎలాగైనా తినాల్సిందే అనుకున్నాను అన్నమాట. సో కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే అల్లం శనగపప్పు పేస్ట్ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఈ మాత్రం ఉండాలి. మనకి ఆడవాళ్ళకి అలవాటు కదా కొసర్లు వేయటం కొంచెం అన్నమాట. ఇలా సిమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏదైనా టేస్ట్ బాగుండేది అన్నమాట. సో మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూద్దాం అండి ఎలా ఫ్రై అయినాయో. ఇంకా ఫ్రై అవ్వాలి, కాకపోతే టమోటాలు వేసేసుకుందాం. టమోటా వేసేసుకుంటే కొంచెం అవి కూడా మాకు టేస్ట్ ఉండద్ది అన్నమాట. పచ్చిమిర్చి స్పైసెస్ కావాలని చెప్పి పచ్చిమిర్చి ఇట్లా చేసుకున్నాను. మీకు వద్దనుకుంటే అలాగే మధ్యలో కట్ చేసేయకుండా వేసేసుకోండి, బాగుంటుంది. ఇందుకని కలిపేసుకున్నాను. మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. చూడండి బాగా ఫ్రై అయిపోయింది టమోటా కూడా. చూసారా ఇలా ఇలా వచ్చిన తర్వాత మిల్ మేకర్ కలిపి పెట్టుకున్నాం కదా,
ఇది వేసేసుకుంటాను. ఇలా ఆయిల్ అంతా ఎక్కువైనాక నిమ్మకాయలు వేసేసుకున్నాను. బాగా వేగిన వేయించుకున్నానండి ఆయిల్. వేయించుకున్న తర్వాత చూడండి ఆయిల్ అయితే మనకి పైన తెలిపోయింది కదా. చిట్టుముట్టాలు బియ్యం మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి బాగుండేది అని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఇక్కడ స్కిప్ అయ్యింది. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. సేమ్ క్వాంటిటీ అండి, మనం బియ్యంకి రైస్కి ఎట్లా తీసుకుంటామో అలాగే. కానీ కొంచెం బాస్మతికి అయితే 1 కి 1.5 అయితే కొంచెం బాగుండేది కదా. ఇది మాత్రం చిట్టిముత్యాలు కదా, 1కి 2. బియ్యం అయితే నేను 1 గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను. వాటర్ పోసేసుకొని లిడ్ పెట్టుకోకుండా కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్ అయితే పెట్టుకోవద్దు. ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకున్నాను. విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక విజిల్ రాణించుకొని కట్ చేసేసుకున్నానండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చూడండి మనకి బిర్యానీ ఎలా తయారైందో. మిల్ మేకర్స్ చూసారా పైన? నాకు ఎందుకో మిల్ మేకర్స్ ఎక్కువ ఉంటేనే తినాలనిపించింది. అందులో చికెన్ లేదు కదా, ఇలా ఉంటే కొంచెం బాగుండేది టేస్ట్ అనిపించింది అన్నమాట. అందుకని కొన్ని ఎక్కువ వేసుకున్నాను నేను. చూసారా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. పెరుగు పచ్చడి రైటా తెలుసు కదా, పెరుగు వేడి చేసుకొని చక్కగా నేను పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. వేడి వేడి రైస్తో పెరుగు పచ్చడి వేసుకొని తింటుంటే అప్పా, నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఇప్పటికి కూడా నా నోట్లో అలాజలు అలా ఊరిపోతుంది అన్నమాట. ఆనియన్ కట్ చేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఆనియన్ నంచుకుంటుంటే సూపర్ టేస్ట్ అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కూడా తింటున్నాను కదా, హ్యాపీగా తినేసాను అన్నమాట. వేడి వేడిగా తినేసి ఇంతకీ నచ్చిందా అండి రెసిపీ? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియో